హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు. 24 తారీఖున ఈటల రాజేందర్ గారు ఎలక్షన్ కమిషన్ కి రాసిన లెటర్ మీ అందరికీ చూపిస్తా ఉన్నాం. ఈ లెటర్ లో ఏమని రాసిందంటే, దళిత బంధు ఎవరికి దళితులకు ఇవ్వద్దు, హుజూరాబాద్ నియోజకవర్గంలో రోడ్లు వేయొద్దు, ఏ వాడల మోరీలు కట్టొద్దు, ఎక్కడ మన కుల సంఘాలకి ఏవైతే మన భవనాలు శాంక్షన్ చేసినామో ఆ భవనాలు కట్టొద్దు, తర్వాత మహిళా సంఘాలకి ఏ ఏ ఊర్ల భవనాలు శాంక్షన్ చేసినామో ఆ భవనాలు కట్టొద్దు, ఏ ఊర్ల గుళ్ళకి కానీ గుళ్ళకి కంపౌండ్ వాళ్ళకి కానీ ఏవైతే కట్టాలో కట్టి కేసీఆర్ గారు శాంక్షన్ చేసిండో అవన్నీ కట్టొద్దు అని చెప్పి ఈటల రాజేందర్ గారు ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాయడం జరిగింది. ఇదిగోండి, ఇది ఈటల రాజేందర్ గారి లెటర్. నేను ఒకటే కోరుతా ఉన్నా అయ్యా, ఈటల రాజేందర్ గారు 7.5 సంవత్సరాల నుంచి మీరే కదా మంత్రి, ఈ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని మీరు చేయాల్సింది పోయి కనీసం కేసీఆర్ గారు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉంటే ఎందుకు ఆపుతా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంటే ఈ హుజూరాబాద్ నియోజకవర్గ ప్రాంతం మొత్తము అభివృద్ధి కావడం నీకు ఇష్టం లేదా, దీనికి జవాబు చెప్పి నువ్వు హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఓట్లు అడగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారు వాడవాడ రోడ్లు నువ్వు చేయాల్సిన పనులు చేయకపోతే కేసీఆర్ గారు చేస్తా ఉన్నారు. ఇవాళ మోరీలు ప్రతి వాడలో కట్టిస్తుంది కేసీఆర్ గారు. ఆఖరికి నువ్వు ఉంటున్న బోర్నపల్లి రోడ్ గల్లీల కూడా రోడ్ లేపిస్తుంది కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారు అభివృద్ధి చేస్తా ఉంటే ఈ అభివృద్ధి పనులు చేయొద్దు అని చెప్పి ఆపాలని చెప్పి నువ్వు ఎట్లా లెటర్ రాస్తావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలా పూర్తిగా ఇలా హౌసింగ్ బోర్డు కాలనీల, ఇలా నువ్వు చేయాల్సిన హౌసింగ్ బోర్డు కాలనీలో మొత్తము ఆడ ఉన్న 500 కుటుంబాలు మొత్తం ఇండ్లు వర్షం పడితే మునుగుతా ఉన్నాయి. అక్కడ డ్రైన్ శాంక్షన్ చేయించి ఆ డ్రైన్ ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో హరీశ్వర నాయకత్వంలో ఆ డ్రైన్ శాంక్షన్ చేయించుకొని కడతా ఉంటే కట్టొద్దని చెప్పి నువ్వు లెటర్ ఎట్లా రాస్తావు ఎలక్షన్ కమిషన్ కి? దీనికి నువ్వు జవాబు చెప్పిన తర్వాతనే హుజూరాబాద్ కాన్స్టిట్యూషన్ నువ్వు ఓట్లు అడగాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల్లారా ఒక్కసారి ఆలోచన చేయండి, అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ గారికి ఓటేద్దామా, లేకుంటే అభివృద్ధి చెయ్యొద్దు అని చెప్పి ఆపేయాలి అని చెప్పి లెటర్ రాసిన ఈటల రాజేందర్ కి ఓటేద్దామా? ఒక్కసారి హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల్లారా ఆలోచన చేయండి. ఇవాళ ఇప్పుడు ఈ మధ్య కాలంలో నా మీద ఇంకో లెటర్ పుట్టించు, దళిత బంధు వద్దని లెటర్ రాసినట్టు దొంగ లెటర్ పుట్టించు. నేనే చెప్తున్నా, దళిత బంధు హుజూరాబాద్ ఎన్నికల లోపే 15 లక్షల రూపాయలు వాళ్ళ బ్యాంకులలో జమ చేసినట్టు కాదు సుమా, ఆ పైసల మీద కలెక్టర్ల పెత్తనం లేకుండా, ఆ డబ్బుల మీద బ్యాంకుల పెత్తనం లేకుండా, ఆ డబ్బుల మీద ప్రభుత్వ ఆంక్షలు లేకుండా వాళ్ళు ఏం చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరి ఇంకేం చెప్తాం. బహిరంగంగా చెప్పిన నేను, ప్రెస్ మీట్ లో చెప్పిన నేను, మా దళిత బిడ్డలకి ఇన్నాళ్లకైనా నా హుజూరాబాద్ లో 15 లక్షల రూపాయలు వస్తున్నందుకు నేను వాళ్ళ రుణం తీసుకున్న బిడ్డగా మిగిలిపోతా అని చెప్పి చెప్పినా.